వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు లక్కీ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కృష్ణ మందిరంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో హాజరైన భక్తుల నడుమ శ్రీకృష్ణుని కళ్యాణం కన్నుల విందుగా నిర్వహించారు. శ్రీకృష్ణుని కళ్యాణం, రుక్మిణి, సత్యభామల కళ్యాణం వేడుకలను భక్తులు కన్నులారా తిలకించారు. భక్తుల హర్షద్వానాల మధ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు ప్రసాదం పంచారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించే శ్రీకృష్ణుని కళ్యాణ మహోత్సవం కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో నిబంధనలకు లోబడి శ్రీకృష్ణ కళ్యాణం వేడుకను నిర్వహించారు. విశాఖ జిల్లా మైదాన ప్రాంతం నర్సీపట్నం నగరంలో గల ఏరియా హాస్పిటల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు లేకపోవడంతో ఏరియా ఆసుపత్రి సమస్యలు వలయంగా మారి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. ఈ సమస్యలపై జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి రాజన్న సూర్యచంద్ర మాట్లాడుతూ, స్థానికంగా గల ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజు అధిక సంఖ్యలో రోగులు వస్తారని, తీవ్ర స్థాయిలో అనారోగ్యానికి గురైతే ఆరోగ్యం కుదుట పడే వరకు ఈ ఆసుపత్రిలోనే జాయిన్ అవుతుంటారని తెలిపారు. విషయం ఏంటంటే, ఈ ఏరియా ఆసుపత్రిలో గత 10 రోజుల నుంచి మంచినీటి సమస్య ఏర్పడిందని, రోగులు తాగేందుకు మంచినీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, పేషెంట్లు తమ కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూముల్లో కూడా నీళ్లు లేకపోవడంతో రోగుల బంధువులు బకెట్ల సాయంతో బయట నుంచి నీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఆసుపత్రిలో చేరే రోగులకు కనీస వసతులు లేవు, పూర్తి స్థాయి సిబ్బంది కూడా లేరని, దీనికి కూడా పేషెంట్లకు పెట్టే భోజనంలో కూడా నాణ్యత లేదని భావోద్వేగంతో తెలిపారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు గ్రామాల్లో ఉండే ఆశా కార్యకర్తల ద్వారా డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేలా ప్రజలకు ప్రోత్సహిస్తున్నారనే సమాచారం కూడా ఉందన్నారు. తక్షణమే ఏరియా ఆసుపత్రిలో రోగులు పడుతున్న సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వ నాయకులు మరియు అధికారులు వీరిపై దృష్టి సారించి సమస్యను పరిష్కారం చేయాలని, అలాగే ప్రైవేట్ వైద్యానికి ప్రోత్సహిస్తున్న వారిపై విచారణ చేపట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సమస్య పరిష్కారం అయ్యేందుకు ఎంత దూరమైనా వెళ్ళి ప్రజల కోసం జనసేన పార్టీ పోరాడుతుందనే విషయం గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నర్సీపట్నం పట్టణ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, నర్సీపట్నం రూరల్ అధ్యక్షులు చక్రవర్తి మరియు జనసేన పార్టీకి చెందిన అభిమానులు కార్యకర్తలు అయినటువంటి హరినాథ్, కొప్పాక కళ్యాణ్, కొత్తకోట రామశేఖర్, లంకా వీరపాత్రుడు, సూరవరపు శ్రీను, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
నా పేరు అద్దెపల్లి గణేష్. నేను నర్సీపట్నం జనసేన పార్టీ ప్రెసిడెంట్ని. మేము నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. విషయం ఏంటంటే ఎన్ని పడకల హాస్పిటల్ ఉందని కాదు, ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయని చూడటం జరిగింది. నెల రోజులు పెట్టి సుమారు ఒక 20 రోజులు పెట్టి వాటర్ రాని పరిస్థితి ఇక్కడ జరుగుతుందండి. ఏరియా హాస్పిటల్లోనే వాటర్ రాకపోతే పట్టించుకోకపోతే ఎప్పుడు పట్టించుకుంటారని మేము ఈ అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అనేక సదుపాయాలు లేకుండా హాస్పిటల్ ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉందండి, దాన్ని ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడవలసిందిగా మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. ఈరోజు అవును అధ్యక్షులు అద్దెపల్లి గణేష్ గారి సమక్షంలో ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో 150 పడకల హాస్పిటల్ పేరుకి ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఈరోజు ఈ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ఉంది. అంతేకాదు ఫుడ్లో కూడా ఫుడ్ నాణ్యత లేని ఫుడ్ కూడా ఈ రోగులకు పెడతారు. అంతేకాకుండా గత 20 రోజుల నుంచి కూడా రోగులకి కనీసం వాటర్ లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు, అధికార పార్టీ నాయకులు అవ్వచ్చు, దీని మీద ఖండించలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా జనసేన పార్టీ దృష్టి తీసుకొచ్చి దీని మీద తక్షణమే మీరు వచ్చి చూడాలని చెప్పి ఈరోజు మా పార్టీ దృష్టి తీసుకురావడం జరిగింది. దీని మీద మేము ఈరోజు ఏరియా హాస్పిటల్లో సందర్శించడం జరిగింది. దీని మీద కనీసం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఏరియా హాస్పిటల్ చాలా అభివృద్ధి చేసామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. కనీసం ఇక్కడ వాటర్ ఇవ్వలేని పరిస్థితి లేదని చెప్పి ఈ ఎమ్మెల్యే గారు ఒకసారి ఈ ఏరియా హాస్పిటల్ వాటర్ ఇంతకే ఇవ్వలేకపోతున్నారు, ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము జనసేన పార్టీని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ కనీసం వ్యాక్సిన్ ఉపకరిస్తే కూడా మందులేని పరిస్థితి ఈ ఏరియా హాస్పిటల్లో ఉంది. కనీసం డాక్టర్లు కూడా అదనపు స్టాఫ్ వేసామని చెప్పి మొన్న ఎమ్మెల్యే గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ ఎంతమంది వేశారో, ఇక్కడ ఎటువంటి మౌలిక వసతులు ఉన్నాయో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి విజయవాడ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి మేము తెలియజేస్తున్నాం. విమర్శలు చేసుకుంటున్నారు తప్ప అభివృద్ధి అన్నది శూన్యం. అలాగే ఈ ఏరియా హాస్పిటల్లో జరుగుతున్న ఈ రోగుల పట్ల కష్టాలు ఎమ్మెల్యే గారికి తెలీదా అని చెప్పి ఈ జనసేన పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నామని చెప్పి దీని మీద భారీ ఎత్తులో ఆందోళన చేపడతాం. దీని మీద డిహెచ్ఎంఓ కూడా దీని మీద ఈ హాస్పిటల్లో జరిగిన ఇబ్బందులన్నీ కూడా మేము డిహెచ్ఎంఓ దృష్టి తీసుకెళ్తాం, జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం. పిఠాపురం మండలం కొత్త సింహాద్రిపురం గ్రామంలో స్థానిక ప్రసన్న శ్రీకృష్ణుని ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జన సైనికులు, నాయకులు, వీర మహిళలు, గ్రామ ప్రజలు, యువకులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సింహాద్రిపురం జన సైనికులు ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మాకినీడి శేషకుమారి గ్రామంలో శ్రీకృష్ణుని దర్శించుకుని ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మీ గ్రామంలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని, మీ ఆదరాభిమానాలు నాకు ఎంతగానో సంతోషమిచ్చిందని, అందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ, నాకు ఈ ఆహ్వానం అందించిన గ్రామ ప్రజలకు, జన సైనికులకు, ఆలయ కమిటీ సభ్యులకు, వీర మహిళలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఏనుగుపల్లి హరిబాబు, గోపు సురేష్, బసవరాజు, గల్లా విజయ్, కొల్లం చంటిబాబు, గల్లా కొండలరావు, భానుప్రసాద్, రౌతు బాబురావు, దొరబాబు, దుర్గాజీ, శ్రీరామ్, శివబాబు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సింహాద్రిపురం ప్రజలందరికీ కూడా నాకు చాలా ఇష్టమైన గ్రామము. ఎందుకంటే ముందు సంవత్సరం కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించి అందరూ కూడా నాకు ఎంతో ఆదరణ చూపినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీతో మమేకమయ్యి మీ అందరిలో నేను ఎప్పుడు తోడుగా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలుపు ఈ అవకాశం నాకు ఇచ్చిన గ్రామ పెద్దలకు, అలాగే గుడి కమిటీ వారికి, ఈ జన సైనికులకు, వీరములకు అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఎస్ఈబి బృందాల మెరుపు దాడులు నిర్వహించారు. భారీగా సారా తయారీ సామగ్రిని ధ్వంసం చేశారు.
తాళ్ళరేవు మండల పరిధిలో గల మాడ అడవుల్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వేర్వేరు ప్రదేశాల్లో 36,400 లీటర్ల బెల్లపు ఊటను నింపి ఉన్న 182 డ్రమ్ములను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఇంటెలిజెన్స్ టీం మరియు టెక్నికల్ టీం మెంబర్స్ పాల్గొన్నారు. విశాఖ జిల్లా గాజువాకలో ప్రజల్లో సీజనల్ జ్వరాలు డెంగ్యూ మొదలైన వాటిపై అవగాహన కార్యక్రమం 72వ వార్డు శ్రీనగర్ ఆఫీషియల్ కాలనీ ఫేస్ 1 ఫేస్ 2 లో గాజువాక జోనల్ 6 కమిషనర్ శ్రీధర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల్లో సీజనల్ జ్వరాలు డెంగ్యూ దానితో పాటు డెంగ్యూ దోమలు వ్యాపించకుండా మీ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అలాగే మీ ఇంటి ముందు వాటర్ కుండీలో నీరు నిల్వ ఉంచరాదని, దీనివల్ల డెంగ్యూ దోమ గుడ్లు పెట్టడం వలన దోమలు పెరిగి డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అలాగే ఇంటి పక్కన పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, వాడి పడేసిన వాటర్ బాటిల్, అలాగే డ్రైనేజీలో అన్నం వంటి పదార్థాలు వేయరాదని, ఉంచరాదని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి గ్రామంలో ఈరోజు ప్రజల్లో డెంగ్యూపై అవగాహన చర్యలు సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన మాట్లాడారు. ఇప్పటికీ దిశ చట్టం ద్వారా రమ్య కుటుంబానికి న్యాయం జరగనందున రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం విజయనగరం పట్టణంలో బాలాజీ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగు మహిళ, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియచేయడం జరిగింది. ముందుగా నాయకులంతా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. తర్వాత ఆయా విభాగాల అధ్యక్షులు సువ్వాడ వనజాక్షి, వేమలి చైతన్యబాబు, పతివాడ తారక రామానాయుడు మాట్లాడుతూ దిశ చట్టం ప్రకారం 14 రోజుల్లో విచారణ పూర్తి అయ్యి 21 రోజుల్లో శిక్ష వేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదని, అలాంటప్పుడు వీడియోలో సాక్ష్యంతో దొరికిన రమ్య హత్య కేసులో నిందితుడికి ఇప్పటికీ ఎందుకు శిక్ష పడలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైందని, ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా అని ప్రశ్నించారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడబిడ్డలకు ఏ విధంగా న్యాయం చేస్తారో అర్థం కావడం లేదని, లేని చట్టాన్ని తెచ్చి ఆడబిడ్డలు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు అండగా బాధితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి అనురాధ బేగం, టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మాడుగుల భానుప్రకాష్, తెలుగు యువత నాయకులు పొగిరి పైడిరాజు, పొల్నేటి మహేష్, చిప్పాడ స్వామి, కోరడ రామకృష్ణ, పాలూరి రాజునాయుడు, షేక్ బాషా, ఏఏ రాజు, బమ్మిడి లక్ష్మణ్, పెడిరెడ్ల సతీష్, గౌరీనాయుడు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గోకుల ప్రణయ్, బెరవ భరత్, కంట మీనకుమారి, సుబ్బవరపు దుర్గాప్రసాద్, పీకేఎల్ రాజు, బంటుపల్లి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తారక రామానాయుడు, విజయనగరం పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిని. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రమ్యకు హత్య జరిగి ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయినా నిందితుల మీద ఇప్పటి వరకు శిక్షించలేదు. ఈ నిర్లక్ష్య ప్రభుత్వం, నిర్లక్ష్యం చూపిస్తుంది ప్రభుత్వం. ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బాలాజీ సెంటర్లో ఈ తెలుగు మహిళ, తెలుగు యువత, అలాగే టీఎన్ఎస్ అన్ని విభాగాలు కలిపి ఈరోజు నిరసన నల్ల బ్యాండ్లు ధరించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మనకు అందరూ తెలుసు, 15వ తారీఖున పట్టపగలు నడి రోడ్డు మీద 10 గంటల సుమారు 10 గంటల సమయంలో కత్తితో రమ్యను హత్య చేయడం జరిగింది. ఆ వీడియోలు మనం కూడా చూడటం జరిగింది. మనకి సీసీటీవీ ఫుటేజ్ రావడం జరిగింది. అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇంత మనకి ఎవిడెన్స్ ఉన్నా సరే ఇప్పటి వరకు ప్రభుత్వం అనే దీంట్లో నిర్లక్ష్యం చూపించడం చాలా అన్యాయం ఉంది. అలాగే దారుణం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే 21 రోజుల్లో నిందితుడిని శిక్షిస్తారని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పటికొచ్చి చర్యలు తీసుకోకుండా దారుణం. అలాగే తెలుగుదేశం కుటుంబం సభ్యులు పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటారు. ఈ విషయంలో కానీ ఈ వైఖరి మాది ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వెంటనే అందరూ మహిళలు అలాగే విద్యార్థులు అందరూ రోడ్డు ఎక్కి నిరసిస్తారని తెలియజేస్తున్నాం. ఆగస్టు 15 10 గంటలకు జెండా వందనం ముందు అతి దారుణంగా చంపివేశారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు జరుగుతున్నాయని అందులో భాగంగా విజయనగరం మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు. మూడు రోజుల పాటు పనులు చేసుకుంటూ తమ నిరసన తెలియజేశారు. పరిష్కరించకపోతే సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ లో రిలే నిరాహార దీక్షలు చేశారు. వాటి ప్రారంభ సూచికగా సెప్టెంబర్ 6న సోమవారం విజయనగరంలో చలవ మున్సిపల్ ఆఫీస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ ప్రకటించారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్తో సమస్యలపై చర్చించారు. ఆప్కాస్ ముందు 1 కోటి రూపాయలకు పైగా పిఎఫ్ బకాయి ఉందని, నేటికి కార్మికుల అకౌంట్లో జమ కాలేదన్నారు. ఆప్కాస్ వచ్చిన తర్వాత గత 12 నెలలుగా పిఎఫ్ ఈఎస్ఐ కట్టకపోవడంతో కార్మికులు అవసరాలకు లోను వాడుకోలేక పోతున్నారని, వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఏళ్లు దాటాయనే కారణంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండానే 8 మంది కార్మికులను తొలగించారని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 5 లక్షల జీవనభృతి, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని, విశాఖపట్నంలో ఉద్యోగం ఇచ్చి ఎక్కడ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు బి రమణ, ఏ జగన్మోహన్ రావు, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి భాస్కర్ రావు, నాయకులు కుమారి రమ, రాము నాయుడు, రాజు, సూర్యనారాయణ, పైడ్రాజు, పరమేష్ తదితరులు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలు వెంటనే చెల్లించాలి, వాటర్ వర్క్స్ కార్మికులకు తమిళీ సిస్టమ్ రద్దు చేయాలి, స్కూల్ పేపర్లకు జీతాలు చెల్లించాలి, విలీన ప్రాంత కార్మికులకు, డ్రైవర్లకు, వాటర్ వర్క్స్ కార్మికులకు 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలి, స్కూల్ పేపర్లో, డ్రైవర్లో, విలీన ప్రాంత కార్మికులకు 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలి, ఆప్కా స్పానిష్ వ్యవస్థ మాకొద్దు, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, ఓ తిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం అల్లాపురం గ్రామంలో ద్విచక్ర వాహనంపై వల్లూరి సురేష్ అనే వ్యక్తి
అక్రమంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం బాటిల్స్ విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఆకస్మిక దాడి చేసి అతని వద్ద నుంచి 420 మద్యం చీసాలను ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని సురేష్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తూ గాని తరలిస్తూ గాని పట్టుబడిన వారు సంవత్సరంలోపు మళ్లీ నేరాలకు పాల్పడితే 50,000 రూపాయలు జరిమానా చెల్లించుటకు ఎంఆర్ఓ వద్ద బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. ఇలా 2 నెలల వ్యవధిలో 32 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది అని మాకు ఎలాంటి సమాచారం అందినా ప్రత్యేకమైన దాడులు చేస్తామని అన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారినటువంటి శ్రీ జయరామరాజు గారి ఆదేశాలు మరియు మా అసిస్టెంట్ కమిషనర్ అటువంటి శ్రీనివాస్ చౌదరి గారు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం ఎస్సీబీ స్టేషన్ సిఐన నేను ఎస్ఐ గారు మరియు మా సిబ్బందితో కలిసి మాకు రాబడిన సమాచారం మేరకు మధ్యవర్తులను తీసుకునే పెంటబోడ మండలం అలంపురం గ్రామం నాకు వెళ్ళి అచ్చడ మా ఎక్సైజ్ నేరముల కొరకు దాడులు నిర్వహించగా ఒక వ్యక్తి ఒక స్కూటీలో కొన్ని అక్రమ మద్యం పెట్టుకొని అమ్ముచున్నాడు. అతన్ని నిలుపుదల చేసి అతన్ని ఇవి ఎక్కడ ఏంటి అని అడగ్గా నేను ఇలా తెలంగాణ హైదరాబాద్ నుంచి తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నానని చెప్పాడు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బండి అతన్ని అదుపులో తీసుకొని మరియు ఇంకా నీ దగ్గర నువ్వు తీసుకున్న స్టాక్ ఎక్కడ ఉందనగా అతను షాపు తీసుకెళ్ళి అతను రిమైనింగ్ స్టాక్ కూడా ఇచ్చాడు. ఇందులో 420 బాటిల్ సీజ్ చేయడం జరిగింది. ఇవి 3 బ్రాండ్లు, ఒకటి మ్యాన్సన్ హౌస్, 2 డక్కన్ బ్లూ విస్కీ, 3 ఆఫీసర్ చాయిస్, 1 స్కూటీ, 1 వ్యక్తి. వీళ్ళందరినీ అదుపులో తీసుకుని అక్కడే కేసు బుక్ చేసి అతన్ని ఈ తాడేపల్లిగూడెం మెజిస్ట్రేట్ గారి వద్ద ఆధారపత్రం జరిగినది. వారు విధించిన రిమాండ్ పదానంతరము అతన్ని తణుకు సబ్ జైలు ముందు వసపరచుటకు మరియు ఇదే కాకుండా మేము ఈ 2 నెలల్లో ఈ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము మా ఎక్సైజ్ నేరాలు చాలా వరకు అదుపులో ఉంచేటప్పుడు మనం కేసులు బుక్ చేయడం జరిగింది. అందులో 37 కేసులు బుక్ చేయడం జరిగింది. 41 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అందులో 28 ఐడి కేసులు, 6 డ్యూటీ పేల లిక్కర్ కేసులు, 4 ఎన్డీపీఎల్ కేసులు. అందులో సారాయి 172 లీటర్ల సారాయి సీజ్ చేసాం, 54 డ్యూటీ పేల లిక్కర్ బాటిల్ సీజ్ చేసాం, 1142 ఎన్డీపీఎల్ అంటే అక్రమ మధ్య వేరే రాష్ట్రాల నుంచి బాటిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మరియు ఈ 7 వాహనాలు, ఈ 37 కేసుల్లో కూడా 7 వాహనాలను స్వాధీనపరచుకొని ఇవి గవర్నమెంట్కి నివేదించడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఎక్సైజ్ నేరాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకటి కాదు 2 కేసులు మించి ఉండి మరీ కొంచెం పెద్ద నేరాలు మళ్ళీ చేస్తాడనుకున్న వాళ్ళందరినీ కూడా కన్సర్న్ ఎంఆర్ఓల ముందు ఆధారపరిచి అతన్ని 1 సంవత్సరం పాటు ఏ నేరం చేసినా 50,000 కట్టుడికి గాను అతన్ని బైండ్ వారు చేయడం జరిగింది 110 సిఆర్పిసి ప్రకారంగా. అలా 32 మందిని ఈ 2 మంత్స్లో కూడా 32 మందిని పెంటపోడు మండలం, తాడేపల్లిగూడెం మండలంలో వారిని బైండ్ వారు చేయడం. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరి బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ట్రూత్ న్యూస్.